బతకలేక బడి పంతులు అనేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు టీచర్ ఉద్యోగానికి డిమాండ్ అంతా ఇంత కాదు ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు బాగానే ఉన్నాయి ఇక ప్రైవేట్ టీచర్ల సంగతి కాసేపు పక్కన పెట్టినట్లయితే ఒక టీచర్ కేవలం పదమూడు నెలల్లో అంటే దాదాపుగా ఒక సంవత్సరంలోనే కోటి రూపాయల జీతం సంపాదించింది జీతాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మరీ కోటి రూపాయలు సంవత్సరానికి ఇచ్చే జీతాలు ఉన్నాయా అంటే మాత్రం అనుమానించాల్సిన విషయమే కానీ ఇది మాత్రం నిజం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే నిజంగా స్కూల్ టీచర్లకు ఎంత జీతాలు ఇస్తే తప్పకుండా కాళ్ళ వేళ్లా పడైనా సరే కష్టపడి అదే ఉద్యోగం సంపాదించుకుంటూ ఉంటారు చాలా మంది కానీ ఈమె ఎలా డబ్బు సంపాదించిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ఉత్తరప్రదేశ్కి చెందిన అనామిక శుక్ల అనే ఒక మహిళ కస్తూరిబా బాలిక విద్యాలయంలో టీచర్ పోస్టు కొట్టేసింది అయితే ఈ ప్రభుత్వ టీచర్ పదమూడు నెలల్లోనే కోటి రూపాయలు సంపాదించింది అది కూడా ఇరవై ఐదు స్కూళ్లలో ఏకకాలంలో ఉద్యోగం చేసి మరి ఈమె సంపాదించింది ఇరవై ఐదు స్కూళ్లలో చేయడం ఏంటి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇరవై ఐదు స్కూళ్లలో ఉద్యోగం చేయొచ్చు అది ఎలాగంటే మోసం చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అనమాట సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న అనామిక తన క్రిమినల్ మైండ్ తో అందరి కళ్ళు కప్పి ఇరవై ఐదు స్కూళ్ల నుంచి జీతం తీసుకుంటుంది ఈమె పదమూడు నెలలుగా ఇరవై ఐదు స్కూళ్లకు సంబంధించిన అకౌంట్స్ నుండి జీతం డ్రా చేస్తూ ఉంది ఈ పదమూడు నెలల కాలంలో ఆమె ఎవరికి దొరకపోవడం ఆశ్చర్యకరం ఇక మరో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బయోమెట్రిక్ యంత్రాలకు కూడా చెక్కకుండా తప్పించుకుంటుంది అంత తెలివైనది ఈ టీచర్ టీచర్ల డేటాబేస్ ను సిద్ధం చేస్తుంటే ఇరవై ఐదు స్కూళ్లలో ఒకటే పేరు కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది తీగ లాగితే డొంక కదిలిపోయింది ఈమె వ్యవహారం అంతా బయటపడింది మొత్తం ఇరవై ఐదు స్కూళ్లలో ఆమె రికార్డులు ఉండడంతో అలా ఎలా మోసం చేసింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అధికారులు ఆమె సంపాదించిన కోటి విషయాన్ని పక్కన పెట్టి అసలు బయోమెట్రిక్కి అందకుండా ఎలా మేనేజ్ చేసింది అనేది అందరూ వింతగా మాట్లాడుకుంటున్న విషయం స్కూల్ రికార్డ్స్ లో పేరు ఎలా రికార్డ్ చేయించింది అధికారులను ఇంతకాలం ఎలా మోసం చేసింది అనే దిశలో కూడా దర్యాప్తులు చేస్తున్నారు పోలీసులు ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది బయోమెట్రిక్ ని సైతం మోసం చేసిందంటే ఆశా పరామర్శ విషయం కాదు రెండు ఫిబ్రవరి నెల వరకు పదమూడు నెలల కాలం వరకు ఆమె జీతం తీసుకుంటూనే ఉంది ప్రస్తుతానికి ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనామిక శుక్ల మణిపూర్ జిల్లావాసి ఆమెకు డిపార్ట్మెంట్ నోటీసులు కూడా పంపింది ఇక ఈమెకు అన్ని జీతాలు కూడా ఒకే బ్యాంక్ అకౌంట్ కు క్రియేట్ అవుతూ ఉంటాయి అసలు ఎంత విచిత్రమో చూడండి టీచర్లకు సంబంధించిన డేటాబేస్ సిద్ధం చేస్తూ ఉండగా ఈ అమ్మడి దురాశ బయటపడింది పాతిక స్కూళ్ల రికార్డులను పరిశీలిస్తే అవాక్కయ్యారు పోలీసులు అధికారులు అయితే బయోమెట్రిక్ మేనేజ్ విషయంపైనే అందరి అనుమానాలు కూళ్ళలో వేలిముద్రల విషయంలో ఎవరికి అనుమానం రాలేదంటే ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో అధికారులు విచారణ సాగిస్తున్నారు లేదంటే బయోమెట్రిక్ నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు సినిమాల్లో చూపించినట్లుగా ఏదో వింత యాంగిల్ ఈమె వాడి ఉండాలి మొత్తానికి ఈమె దురాశ దుఃఖానికి చేటైంది అయింది పలవడానికి సిద్ధంగా ఉంది మరి ఈ క్లియరీపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి